ఆరుగాలం పండించిన పత్తి పంటకు సరైన గిట్టుబాటు ధర లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షాభావ పరిస్థితులు ఒకవైపు గులాబీ రంగు పురుగు, ఒకవైపు రైతులు అప్పుల ఊబిలో కూరుకునేలా చేస్తుంది. నర్సంపేట డివిజన్లో అధికంగా పండించిన పత్తి పంటపై పత్తి రైతులు పడుతున్న అవస్థలపై ప్రత్యేక కథనం. నర్సంపేట డివిజన్లో అధికంగా పండించే పంట పత్తి పంట. శ్రమ తక్కువ, దిగుబడి ఎక్కువ అని నమ్మే రైతులు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అధికంగా పత్తిని సాగు చేశారు. కానీ ఈ సంవత్సరం కూడా సాగు మొదలుపెట్టిన నాటి నుండి నకిలీ విత్తనాలు, వర్షాభావ పరిస్థితుల వల్ల రైతుల కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. అప్పులు చేసి మరీ విత్తనాలు కొనుగోలు చేశారు రైతులు. కానీ గులాబీ రంగు పురుగు వలన రైతులకు కష్టం వచ్చింది. దీనిని అరికట్టడానికి రైతులు పడని బాధలు లేవు. మందుల కోసమని ఎకరానికి 30,000 నుండి 35,000 వరకు అప్పు తెచ్చి మరీ ఖర్చు చేశారు. కోటి ఎడ్ల గురియాల. మాది ఇక మేము 4 ఎకరాల పొలం పెట్టినా, 4 ఎకరాల పత్తి పెట్టినా, 4 ఎకరాల పొలంలో పేను చేస్తలేదు, కొడత పురుగు పత్తిల పురుగు చేస్తలేదు. ఏ మాత్రం లాభం లేదు. ఏ అధికారి పట్టించుకుంటలేడు మమ్మల్ని. ఏ ఇది కొట్టు కంపెనీ దగ్గర దుకాణాలకు పోతే ఇది కొట్టుకోమంటాను, అది కొట్టుకోమంటాను. ఏది కొట్టినా పనిచేస్తలేదు, ఏది కొట్టినా పనిచేస్తలేదు. అది కొట్టిన దానికి కొట్టి కొట్టి మీద వస్తాను. అది ఉన్నది అడిగారుతుంది. ఏడైతే ఏ పంటల్లో ఆశ లేదు. పంటలల్లో చూస్తానైతే ఏడైతే ఏం చూసుకున్నా కానీ పంట రైతు ఆగ పరిస్థితే కానీ ఏడైతే ఏం లేదు. పత్తి కొట్టి వర్షాలకు కాయలు మురిగిపోయినాయి. ఉన్న పురుగు వస్తాను. ఇప్పుడు ఉన్న పురుగు వచ్చాక కొట్టి కొట్టి మీద వస్తాను. ఏదంటే అది కొడతాను. ఇది కొడతాను. ఏడపోతే కూడా 150 రూపాయలు, కొనబోతే ఏ బుడ్డి కొన్నా 1,000 రూపాయలు. ఇక మనకు ఏమున్నాయి, ఏం గిట్టుపడతారు అన్న నీరుడు కంటే ఇక్కడ మొత్తం దారుణంగా ఉన్నది సార్. ఏడు రైతుకు ఏ మా పైపులు పట్టించుకునే గతి లేదు దీనికి. రైతన్న ఇంట కన్నీరు కంట, పాసమైనది కరువు కబలిన పాడి పంట. చీకటింట ఉరితాడు వెంట, శోకమైనది బ్రతుకు నలిగిన కడుపు మంట. తాను పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు గిట్టక, రుణము తీర్చక పాలకుల చెయ్యంట దండలు అందక. పంట ఎండి కుండె మంది పూతలేక కాతరాక, బీడువారిన పంట భూముల గూడు తలచి, బాధ కలిసి భార్య నిడిచి బిడ్డ నిడిచి కొట్టు నిడిచి సాగరే, ఆత్మహత్యల సేద్యమంట. పంట ఏపుగా పెరిగి కాత కాస్తుంది అన్న సమయంలో వర్షాల వల్ల పూతరాలి, కాసిన కాయ నల్లబడి రైతులను మరలా మోసం చేసింది పత్తి పంట. ఖర్చులైనా మిగిలితే చాలు అనుకున్న రైతులకు మళ్ళీ నిరాశే ఎదురైంది. పత్తి పెట్టాము, పత్తి పెడితే అంత దిగుబడి రాకుండా అంత కాలు అంత లోపల నల్లబడిపోయినాయి. చేను బాగా పెరిగింది, లోపల కాలు నిలవలే. కాలు నిలిచిన కాయకుండా అంత నల్లబడిపోయి ఆ కాయ పురుగులు లెక్క పడి కాయ అంత రాలిపోయింది. పత్తి చేనులలో ఏం దిగుబడి లేదు. ప్రస్తుతం పెట్టిన కుల మందం కూడా ఎరేటట్టు లేకుండా కుల మందం కూడా వెళ్తలేవు. మనస్థితికి చాలా రైతుకు చాలా నష్టం. దిగుబడి రత్తలేదు. మార్కెట్లో తీసుకోపోతే 600-700 క్వింటల్ కొంటా అని కొంటారు, లేకపోతే కొనం తీసుకోపో అని రైతులకు ఇబ్బంది పెడతారు. ఇక అదే పంటలు ఏం దిగుబడి వస్తలేవయ్యా. రైతన్న ఇంట కన్నీరు కంట, పాసమైనది కరువు కబలిన పాడి పంట.
ఎకరానికి 3 నుండి 5 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. కనీసం పండిన పంటను అమ్మి సొమ్ము చేసుకుందామంటే మార్కెట్కి తీసుకొచ్చిన పత్తిని కొనే నాదుడు కరువయ్యాడు. ఇదే అదునుగా భావించిన దళార వ్యాపారులు తమ ఇష్టం వచ్చినట్టు ధరను నిర్ణయించి రైతులను కష్టాలకు గురి చేస్తున్నారు. అరక పట్టిన పదును నాగలి మొత్తు బారినది, అరుగు పెట్టిన పండి చక్రము చప్పుడాగినది. కలత పట్టది కాడే అంత, గాయపట్టది కాదే అంత. నీ వేదన తెలిసిన వేదన రగిలిన ఓదార్చలేక మాట రాక కుములుతున్నవి ఎట్ల జంట. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం మేము సీసీఐ ద్వారా పత్తిని కొంటున్నామంటూ ప్రకటనలు మాత్రమే చేస్తుంది. సీసీఐ అధికారులు మాత్రం మా దగ్గరకు ఎవరూ రాలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా మా గోస చూసి ప్రభుత్వం మద్దతు ధరలో కొనుగోలు చేయాలని రైతులు కోరుకుంటున్నారు. ఒక క్వింటల్ పత్తి ఏరితే 2000 రూపాయలు అవుతానే, 2000 రూపాయలు చేను మీద ఏరితే అవుతానే, మళ్ళా ఇంటికి వచ్చినాక మళ్ళా కాయ ఉన్నది అని అంటే 1800 1500 క్వింటలే కొంటాను అని అంటే మళ్ళా ఆ కాయ దులిపితే మళ్ళా 5 6 కూలీలు 3000 రూపాయలు అవుతాయి ఒక క్వింటల్ పత్తి ఏరితే. మేము ఎంత చెప్పినా కానీ కూడా వినిపించుకునే లేదు. ఖరీదారులు వినిపించుకుంటలేరు, అర్థదారులు వినిపించుకుంటలేరు, ఎవరు వినిపించుకుంటలేరు. మేము ఒర్రుకుంటా పోతానో వాళ్ళు అదే రేటు మీద అట్లనే కొంటాను. రైతుకు ఏం లేదు గిట్టుబాటు అసలుకే. క్వింటల్కి ఎంత ధర అంటారు? క్వింటల్కి ఏమైనా 1800 1500 కానించాలి. 4400 హై రేట్ అంటారు, అది ఎక్కడ పెడతారో ఏడ పోతానో తెలుస్తలేదు. 4400 ఒక ఎకరం పత్తి ఒక 3 క్వింటాల 4 క్వింటాల కంటే ఎక్కువ లేనలేదు. మొత్తం పొరక పొరక అయిపోయింది. ఆడు ఏం లేదు చేత చేసింది. అసలు సీసీఐలు కొంటారా? ఎక్కడ సీసీఐలు ఎక్కడ కొంటారు? ఏరు సీసీఐలు వచ్చిండ్రా నరసంపేట మార్కెట్ అంతా కొడితే ఇద్దరే ఉన్నారు ఖరీదారులు, లేనే లేరు. ఇద్దరు కంటే ఎక్కువ లేరు ఖరీదారులు. గవర్నమెంట్ సీసీఐ వాళ్ళని 15 రోజుల కాంచి వస్తా రాగొస్తారని ప్రకటిస్తున్నారు తప్ప సీసీఐలు కొనుగోలు చేస్తలేరు. ఇక్కడ మధ్యవర్తి ఆసాములకు నాణ్యమైన రేటు వస్తలేదు. 4400 రూపాయలని పత్తి రేటు పలికి 3000 కాంచి 2800 3000 3500కు మించి ధరలు పెడతలేరు. దీనికి ప్రత్యామ్నాయంగా గవర్నమెంట్ దీన్ని చొరవ తీసుకొని ఏదైనా చేయాలని రైతులు ఎన్ని విధాలుగా ఇబ్బంది పడ్డా గవర్నమెంట్ దీని మీద స్పందిస్తలేదు. దయచేసి సీసీఐలను పంపించి గవర్నమెంటు కొనుగోలు చేయాలని మా రైతు యొక్క డిమాండ్. అసలు సీసీఐలు ఎక్కడ ఉన్నారో మార్కెట్ యార్డ్లోనే కనబడతలేరు. సీసీఐలు వాళ్ళ పేపర్ ప్రకటన కొరకే ఉన్నారేమో కానీ సీసీఐలు లేరు. ఏదో ఒకటి చెప్పుకొని పోతుర్రు, అక్కడ ఈడ మా ఉన్నట్టు ఉన్న వచ్చినట్టు వస్తారు, అవబడ్డరు అవబడ్డరు ఎక్కడో పారిపోతారు. కుంభకాయ ఇల్లు వాళ్ళు కలిసి కుంభకాయ మొత్తం రైతును ఆగం చేస్తారు. మందు ఆగి చావే పరిస్థితి ఉంది. రేటు బాగా పిండి బస్తాల రేట్లు బాగుంటాయి, మందుల రేటు బాగుంటుంది, కూలర్ల రేటు బాగుంటుంది, కానీ ఆసాముల రేటు మాత్రం ఏం బాగలేదు. ఏ సరుకు తెచ్చినా ఆగమే ఆసామే చచ్చే పరిస్థితి ఉంది ఆసామే. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా అదే ఉంది. ప్రభుత్వం మరి నిద్రపోతుందో మరి లేస్తుందో ఏమో అర్థమైతలేదు. Thank you.
పొడుబారిన బతుకే నీది మాయన్న, మట్టిని నమ్మిన నీ బతుకే మట్టి కొట్టుకపోయే చూడన్న, మట్టిని నమ్మిన నీ బతుకే మట్టి కొట్టుకపోయే చూడన్న. ఏమని చెప్పాను నీ బాధ, ఎంతని చెప్పాను నీ గాథ, ఏటవానలేక ఏడ్చిన రోజులు ముసురు పెట్టి ఉసురు తీసిన రోజులు. ఇప్పటికైనా ప్రభుత్వం పత్తి రైతులు పడుతున్న అవస్థలపై స్పందించి సరైన గిట్టుబాటు ధర కల్పించే విధంగా సీసీ అధికారులను ప్రోత్సహించాలి. అప్పులలో కూరుకున్న పత్తి రైతులకు మేమున్నాము అనే భరోసా ప్రభుత్వాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది పత్తి రైతులు పడుతున్న అవస్థలపై ప్రత్యేక కథనం.